కేసులు పెడితే పెట్టుకోండి జైలుకైనా పెళ్లేందుకు రెడీ జైలుకు వెళ్తా పాదయాత్ర చేస్తా ఇది ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూపై పై మాజీ మినిస్టర్ కేటీఆర్ రియాక్షన్ పొలిటికల్ టర్న్ తీసుకున్న కార్ రేస్ కేసుపై ఇంకా ఆయన ఏమన్నారో లెట్స్ వాచ్ హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ నేతృత్వంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్పై రగడ రాసుకుంటోంది భాగ్యనగరం బ్రాండ్ ఇమేజ్ మార్చేందుకు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినందుకు నాపై కేసులు పెడతారా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు పొలిటికల్గా రెవెంజ్ తీర్చుకునేందుకు తనపై రాజ్భవన్ వేదికగా బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు తనపై ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు అంతేకాదు తాను జైలుకు వెళ్లేందుకు కూడా రెడీగా ఉన్నానన్నారు కేటీఆర్ పైగా జైల్లో పెడితే యోగా చేసి స్లిమ్గా తయారయ్యొచ్చి ప్రజల్లో పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు ఓ రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగాకిగా చేసుకొని ప్రిమ్గా వస్తా పాదయాత్ర కాబట్టి నేను భయపడటం కాదు మేము ఎవ్వరం భయపడే కాదు ఈ ఉడతా ఊపులకు ఈ హవలావల మాటలకు ఎవ్వడు భయపడడు రేవంత్ తెలుసుకో ఫార్ములా నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడతాయన్నారు కానీ హైదరాబాద్ లో నిర్వహించేందుకు వారు అంగీకరించకపోవడంతో ఫార్ములా ఈ రేసింగ్ కు మొగ్గు చూపినట్టు వెల్లడించారు అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రభుత్వాలు ఖర్చు చేయడం సర్వసాధారణమన్నారాయన కానీ గతంలో కామన్వెల్త్ క్రీడల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు కంటే వంద రెట్లు ఎక్కువగా ఖర్చు చేసిందని ఆరోపించారు కానీ మంచి ఉద్దేశంతో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తే తనపై కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు ఇక తనపై విచారణకు ఆమోదించే అంశాన్ని గవర్నర్ విచక్షణకే వదిలివేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు రేసింగ్ కోసం ఇచ్చిన యాభై ఐదు కోట్ల రూపాయల డబ్బుల విషయంలో ఆనాటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ కు ఎలాంటి ప్రమేయము లేదన్నారు ఆమోదం లేకుండానే నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో అదే చేశానని చెప్పుకొచ్చారు నిధులు విడుదల చేస్తూ తానే సంతకం పెట్టానన్నారు కేటీఆర్ ఇక ఏసీబీ కేసు అంటే సీఎం రేవంత్ రెడ్డికి మీనింగ్ తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు ఏసీబీ కేసులు పెట్టడానికి ఇక్కడేమైనా కరప్షన్ జరిగిందా అన్నారు